ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మరొక నూతన దినాన్ని మనందరికీ దయచేసినందుకే దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాము. అయితే ప్రియులారా, ఈరోజు వాక్య భాగం మనం అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో చూసినట్లయితే మనం రెండు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకటి, దేవుడు మనకు అప్పగించిన పనిని గూర్చి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మనల్ని గూర్చి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, దేవుడు నిన్ను ఏదో ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని నీకు అప్పగించి ఉన్నట్లయితే ఏమాత్రము ఆ పనిని ఆటంకపరచకుండా, ఆ పనిని నెరవేర్చేటట్లుగా, అది ఎవరికో అకౌంటబుల్గా కాదు కానీ నువ్వు దేవుడికి లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే ఆ పనిని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనం ఆల్వేస్, మనం ఎల్లప్పుడు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా నెరవేరుస్తున్నానా, ఫస్ట్ క్వశ్చన్. రెండవదిగా చూసినట్లయితే, మిమ్మును మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, ఇది చాలా ఎంతో అంటే మనకు డిఫరెంట్గా అనిపించు, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి. చాలాసార్లు మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతో బోధించినప్పుడు, మీరు పరిసయ్యుల బోధ గురించి జాగ్రత్తగా ఉండుడి, లేకపోతే మీరు వేషధారుల వారి అందరికీ కనబడేటట్లు ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండుడి, మీ హృదయము ఎల్లప్పుడూ దేవుని ఎదుట మంచిగా ఉంచుకొనుడి, అంటే ప్యూర్గా ఉంచుకోనమని చెప్పేసి చెప్తాడనమాట. ఎల్లప్పుడూ ఇతరుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది చూసాము. కానీ ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే, మిమ్మును బట్టి మీరు జాగ్రత్తగా ఉండుడి, మిమ్మును బట్టి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి. అదే ప్రియులారా, మన జీవితాన్ని బట్టి ఎవరు మనల్ని చూడనప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఎందుకంటే అది ఎవరు చూడకపోయినా దేవుడు ఎల్లప్పుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి, మనము ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన మోటివ్స్ ఏ విధంగా ఉన్నాయి, మన ఇంటెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన పనులు ఏ విధంగా ఉన్నాయి, మనల్ని ఎవరూ చూడనప్పుడు, మనం ఎలోన్గా ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఏ విధంగా ఉంటున్నాము అనేది నిజంగా మనం బోధించిన బోధ మనం ఇతరులకు చెప్పేటప్పుడు కూడా మనం చెప్పేదాన్ని చేసేవారంగా ఉన్నామా అనేది కూడా మనం జాగ్రత్తగా మనల్ని గురించి మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, అందుకే ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్పేది ఏంటంటే, పౌలు గారు హెచ్చరించేది అంటే, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు అటువంటి కృపను అనుగ్రహించు.